మార్నింగ్ అందరికీ, ఇచ్చేసిన మీడియా వారికి, అండ్ మా క్లాప్ బోర్డు చేసిన సి కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. పిలవగానే అన్ని షెడ్యూల్స్ని వదిలేసుకొని మా కోసం వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఉండాలి మా టీంకి. అండ్ సో ఎస్ ఫై నో ఎగ్జిట్ సినిమా, ఎస్ ఫై నో ఎగ్జిట్ అంటే ఎందుకు ఎగ్జిట్ లేదు, ఒక ట్రైన్లో ఎందుకు ఎగ్జిట్ లేదు అనే సినిమా అండి మొత్తం. సో యాక్చువల్లీ ఒక 2 డేస్ బ్యాక్ దివాళీ రోజు మోషన్ పోస్టర్ లాంచ్ చేసాం, చూశారు. తారక్ రత్న గారిని ఇంకొక యాంగిల్లో, యాక్చువల్లీ ఇంకొక కొత్త యాంగిల్లో చూస్తారు. ఇప్పుడు ఇన్ని సినిమాల్లో చూసిన తారక్ అన్నని ఇప్పుడు చూసే తారక్ అన్నని కొంచెం కొత్తగా మీరు కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ ఇది నా ఫస్ట్ మూవీ యాజ్ అ డైరెక్టర్ డెబ్యూగా. నేను డ్యాన్స్ మాస్టర్గా మీ అందరికీ తెలుసు, అండ్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నాను. అండ్ మా ప్రొడ్యూసర్స్ రాహుల్ గారు అండ్ గౌతమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే నేను స్క్రిప్ట్ చెప్పిన 1 అవర్కే ఓకే అన్నారు వాళ్ళు. సో అంటే నరేషన్ ఇచ్చాను, ఇచ్చిన 1 అవర్కే ఎస్ సార్ చలో సినిమా స్టార్ట్ చేద్దాం. మీకు చెప్పాలంటే ఒక 1 మంత్లో సెట్స్కి వచ్చేసాం మేము. ప్రీ ప్రొడక్షన్ 1 మంతే చేసాం యాక్చువల్లీ. 1 మంత్లో సెట్స్కి వచ్చేసాం అండ్ వేయర్ షూటింగ్ నౌ. అండ్ సినిమా అంతా యాక్చువల్ ఒక సింగిల్ షెడ్యూల్లోనే ప్లాన్ చేస్తున్నాము, సింగిల్ షెడ్యూలే. 30 డేస్లో మొత్తం మూవీ ఫినిష్ చేయాలని యాజ్ పర్ నౌ అయితే అదే ప్లాన్ యాక్చువల్లీ, 30 డేస్లో ఫినిష్ చేయాలి అని హోప్ చేస్తాం. ఫర్ షూర్ 30 డేస్లోనే చెయ్యాలి. సో యాక్చువల్లీ నాకు అంతకన్నా ఇంకా మాట్లాడితే ఎక్కువ మాట్లాడలేను, ప్రిన్స్ గురించి మాట్లాడాలి. సో యాక్చువల్లీ ఈ టీం ఎలా సెట్ అయిపోయిందని ఒకసారి నేను మాట్లాడాలి. తారకన్నకి ఫస్ట్ నరేషనే ఇచ్చాను నేను, ఒకటేసారి చెప్పాను నేను. తారకన్నకి చెప్పగానే ఎస్ ఐఎమ్ డూయింగ్ దిస్ అన్నాడు. అండ్ అలాగే ప్రిన్స్ కూడా ఒకటే నరేషన్ ఇచ్చాను, ఎస్ అని నేను చేస్తాను ఇది. సో ఎందుకంటే నాకు తెలుసు ప్రిన్స్ కానీ తారకన్న కానీ స్టోరీస్ వింటున్నారు, చూస్ చేసుకోవాలి, మంచి స్టోరీ చూస్ చేసుకోవాలి అని. సో అంటే నా నమ్మకం ఏంటంటే నేను అదే చెప్తున్నాను ఫస్ట్ నుంచి, అదే అంటున్నా అందరికీ, సినిమాలో హీరో హీరోయిన్స్ అని ఎవరు లేరండి. సినిమా కథ హీరో, కథే విలన్. సో సినిమాలో ఒక 13 మంది క్యారెక్టర్స్ ప్లే చేస్తారు. సో ఆ 13 మంది మీద సినిమా నడుస్తుంది. హర్రర్ థ్రిల్లర్ బట్ కాదు. ఎందుకు కాదు అనేది ఆ బోగీలో ఎక్కిన తర్వాత వాళ్ళకి ఎందుకు ఎగ్జిట్ లేదు అనేది సినిమా. సో ఫెబ్లో రావడానికి ట్రై చేస్తున్నాము. సో దానికి ముందే మీకు ఇంకా చాలా చాలా సీక్రెట్స్ రివీల్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ మీ బ్లెస్సింగ్స్ కంపల్సరీ కావాలి నాకు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి అందరికీ. ఎస్ ఫై మూవీ అండ్ RRR ఎంటర్టైన్మెంట్స్లో ఈ మూవీ చేస్తున్నారని చాలా హ్యాపీ. ఎందుకంటే ఈ మూవీలో పుట్టిద్దరు వచ్చి గౌతమ్ నాకు ఫ్యామిలీ మెంబర్, ఫ్యామిలీ ఫ్రెండ్ నాకు. సో సడన్లీ ఏంటంటే నాకు ఫోన్ చేసి నువ్వు ఆఫీస్కి రా అంటే రావడం జరిగింది. సినిమా చేస్తున్నాం కానీ షాక్ అవడం జరిగింది. అదే సమయంలో సన్నీ భయ్ అక్కడ ఉండే, ఎందుకంటే సన్నీ గారితో నాకు చాలా సినిమాలో ఐటమ్ సాంగ్ అవి సాంగ్ చేయడం జరిగింది. నేను చేసిన రీసెంట్ సినిమాలో మర్ల పుల్లిలో కూడా చేశాడు సన్నీ భయ్. సన్నీ భయ్ సడన్లీ నన్ను ఈ సినిమాకి ఏమైనా ఐటమ్ సాంగ్ ఏదైనా చేస్తున్నాడేమో, మూవీ చేస్తున్నాడు కట్ చేస్తే గౌతమ్ అన్న డైరెక్టర్ తెలుసా అంటే ఇలా సన్నీ భయ్ అనగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఇండస్ట్రీలో, గత 15 సంవత్సరాల నుంచి పరిచయం సన్నీ భయ్. చాలా హార్డ్ వర్కర్, చాలా ఒక ఎనర్జీకి ఉన్న వ్యక్తి. సో ఈ సినిమాకి డైరెక్షన్ చేస్తున్నాక నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఈ సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు రావాలి, పొడ్డు జరిగి మంచి డబ్బులు రావాలి, ఇలానే ఇంకా కలమ్మ తల్లి ఆధారంలో పొడ్డు జరిగి మంచి పేరు తెచ్చి ఇంకా ముందు ముందు మంచి సినిమా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్ ఎస్ ఫై. సో యాక్చువల్గా ఇది 40th డే అండి, కరెక్ట్ 40th డే అనే స్క్రిప్ట్ ఇన్నాక వితిన్ 1 to 2 అవర్స్ లోపల డెసిషన్ తీసుకొని ఇది ఓకే చేసిన 40th డే వీర్ ఆన్ సెట్స్. ఇవాళ ఈ సినిమా గురించి అంటే ఇప్పుడు నేను ప్రస్తుతం ఏం ఎక్కువ మాట్లాడను అనేసి సన్నీ మీకు ఆల్రెడీ ఒక జిస్ట్ ఇచ్చేసాడు కాబట్టి మీరంతా ఇంకొక 2 మంత్స్లో స్క్రీన్ మీద చూడొచ్చేది. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాకి ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో ఇంతవరకు ఎవ్వరు వాడని కెమెరా వాడుతున్నాము. వీఆర్ యూజింగ్ రేంజర్, రెడ్ రేంజర్. అది ఇప్పుడు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 వాడారు, తర్వాత ఇప్పుడు ఇండియా వచ్చాక దిస్ ద ఫస్ట్ మూవీ విచ్ ఇస్ గెటింగ్ షాట్ ఆన్ రేంజర్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి దిస్ గోట్ బి ద ఫస్ట్ ఇండియన్ ఫిలిం విచ్ ఇస్ రిలీజింగ్ ఆన్ స్క్రీన్ మీరు చూడబోతున్నారు. ఇది ఒక డిఫరెంట్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు. అంటే కొంచెం మూవీ హాలీవుడ్ స్టైల్లో ఉంటుంది, ఆ టేకింగ్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇవాళ మా డిఓపి ఎవరైతే ఉన్నారో ఆయన మీకు ఆల్రెడీ అప్రూవెడ్ డిఓపి అంజు గారు. అండ్ నెక్స్ట్ యాక్టర్స్ విషయానికి వస్తే ఇవాళ తారక్ అన్నయ్య
తారక్ అనే కూడా ఈ స్క్రిప్ట్ వినగానే సో హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఈ లోపల ఇంత చెప్పినట్టు కానీ ఈ స్టోరీ లోపల అంటే ఒక పర్టికులర్ ఒక హీరో ఒక విలన్ అంటూ క్యారెక్టర్స్ ఏం లేవు. ఇది వచ్చేసి ఈ మూవీ వచ్చేసి దిస్ రన్స్ ఇన్ ఎ ట్రైన్, ఒక ట్రైన్లో వెళ్తుంది మొత్తం ఈ స్టోరీ అంతా. ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్, దాంతోపాటు ఒక మంచి కామెడీ కూడా మీకు, అంటే మీరు ఒక మంచి కామెడీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు త్వరలో ఇది ఎట్లా ఇంకో 2 మంత్స్లో ఆన్ స్క్రీన్ ఇది ఎక్స్పీరియన్స్ చేసేస్తున్నా. సాగా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ట్రిపుల్ ఆర్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న సినిమా S5 ఓపెనింగ్కి విచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరియు ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఫస్ట్ ఈ మూవీ గురించి మాట్లాడాలంటే ఇట్స్ స్క్రిప్ట్ అండి, ఇట్స్ ఎ టోటల్ డిఫరెంట్ జానర్. బేసికల్గా మా డైరెక్టర్ సన్ని గారి గురించి మాట్లాడాలి అంటే, మా డైరెక్టర్ అని చెప్తాం కాదు కానీ ఐ నెవర్ సీన్ అ మచ్ మోర్ టాలెంటెడ్ పర్సన్ లైక్ సన్ని గారు అండి. నరేషన్ కానివ్వండి, ద వే హీ టుక్ ఫార్వర్డ్ ది క్యారెక్టర్స్, సో ప్రతి యాంగిల్ కూడా ప్రతిరోజు డెవలప్మెంట్ ఇచ్చుకుంటూ, అటు ఆర్టిస్ట్ పరంగా కానివ్వండి, టెక్నీషియన్స్ పరంగా కానివ్వండి, టెక్నీషియన్స్ వేర్ వెరీ స్ట్రాంగ్. ఇందాక మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టుగా ఫర్ ది ఫస్ట్ టైం యూజింగ్ రేంజర్ కెమెరా ఈ మూవీలో. అండ్ అలాగే మా డిఓపి అంజీ గారు, మ్యూజిక్ వచ్చి మణి శర్మ గారు, ఎడిటింగ్ గ్యారీ గారు. సో టెక్నికలీ వీఆర్ వెరీ స్ట్రాంగ్. అండ్ మెయిన్ చెప్తున్నా కదండి, దిస్ ఫిల్మ్ ఇస్ ఆల్ అబౌట్ ది స్క్రిప్ట్ అండ్ మై డైరెక్టర్ సన్ని గారు. అండ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ మై బ్రదర్ అండి, అంటే నాకు సొంత తమ్ముడులాగా పిన్సి. సో ఫస్ట్ టైం మా కాంబినేషన్, ఇట్స్ గోన్ బి అ వెరీ గుడ్ కాంబినేషన్ అని చెప్పి నేను నమ్ముతున్నాను. అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్స్ గౌతమ్ గారు కానివ్వండి, రాహుల్ గారు కానివ్వండి, ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. అండ్ ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుందని నేను నమ్ముతున్నాను, సక్సెస్ కోసం మేము అందరం చేస్తాము. సో మీరు కూడా మమ్మల్ని బ్లెస్ చేసి డైరెక్టర్ గారు వేరే లెవెల్కి వెళ్ళాలి, అలాగే మా ప్రొడ్యూసర్లు గారికి ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చి ఇంకే మంచి సినిమాలు తీయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ అందరికీ, నమస్కారం. అలాగే మన మీడియా మిత్రులందరికీ కూడా వెల్కమ్. థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. రాహుల్ గారు అలాగే గౌతమ్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్. సన్నీ ఫస్ట్ టైం డైరెక్షన్ అన్నా కూడా తనకి ఇదేం కొత్త ఏం కాదు, ఆల్రెడీ చాలా సాంగ్స్ తను చేశాడు మాస్టర్గా. అండ్ కెమెరాతో హీ హాజ్ వెరీ గుడ్ అఫినిటీ. అండ్ మణి శర్మ గారు మ్యూజిక్ ఎస్పెషలీ చెప్పాలంటే దట్ విల్ బి అ బిగ్ ప్లస్ ఫర్ ద ఫిల్మ్ S5కి. సినిమా అంటే ఇట్ ఈస్ అ థ్రిల్లర్ అండి, డెఫినెట్గా నాకు తెలిసి. అంటే S5 ఎగ్జిట్ ఉండదు, ఎంట్రీ ఉంటుంది కానీ ఎగ్జిట్ ఉండదు. సో థ్రిల్లింగ్గా ఉంటుంది. అలాగే విజువల్స్ అంజీ గారు కూడా డెఫినెట్గా మాకు సపోర్ట్ చేస్తారు ఆ థ్రిల్లర్ని మీ వరకు తీసుకొచ్చేలాగా. రెడ్ రేంజర్ ఫస్ట్ టైం వాడుతున్నాం, సో డెఫినెట్గా అది కూడా ప్లస్ అవుతుంది మా సినిమాకి. ఇంకా చెప్పాలంటే మా టీమ్, ఒక 30 డేస్ బ్యాక్ నేను ఈ కథ విన్నాను, ఇంత త్వరగా సెట్లోకి వస్తుంది అనుకోలేదు. అంటే చెప్పాడు సన్నీ, మేము ఫాస్ట్గా స్టార్ట్ చేసి 25 డేస్లో 30 డేస్లో స్కెడ్యూల్ ఫినిష్ చేసి సింగిల్ స్కెడ్యూల్లో సినిమా ఫినిష్ చేస్తామని. బట్ నా అంటే నేను అనుకున్నది ఏంటంటే, జనరల్గా సినిమా అంటే కథ విన్న తర్వాత ఒక 1-2 మంత్స్ అక్కడక్కడ డిలే ఉంటుంది, దెన్ స్టార్ట్ అవుతుంది, ప్రీ ప్రొడక్షన్ కొంచెం టైం పడుతుందని. ఎక్స్ట్రాడినరీ టీమ్ ఉంది సన్నీ దగ్గర, మొత్తం యంగ్ యూత్ బ్యాచ్ ఉంది, అందరూ కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తున్నారు రాత్రి అనగా పగలనగా. మాకు VFX చేసేది కూడా దిలీప్, అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు అందరూ కూడా యూత్ అన్నమాట. సో అన్నీ కూడా ఫాస్ట్గా జరుగుతున్నాయి, అలాగే షూటింగ్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఒక 25 డేస్లో మా ఎండ్ ప్రోడక్ట్ మా దగ్గర ఉంటుంది. ఎడిటర్ గ్యారీ, సో నెక్స్ట్ ఇంకా ఆ ప్రోడక్ట్ని ఎలా అయితే ఎడిట్ చేసి మీ ముందుకు తీసుకొస్తాం. డిసెంబర్ కల్లా సినిమా రెడీ అయిపోతుంది, అప్పటి నుంచి వీల్ వెయిట్. మోస్ట్ ప్రాబబ్లీ ఫిబ్రవరి అనుకుంటున్నాం, ఎందుకంటే జాన్లో చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి. బట్ డిసెంబర్ తర్వాత మీ ఎప్పుడైనా రెడీ, ఎప్పుడైనా మీ ముందు రావచ్చు. అండ్ వచ్చినప్పుడు మీ బ్లెస్సింగ్స్తో మీ సపోర్ట్తో డెఫినెట్గా ఈ సినిమా హిట్ కొట్టాలి, ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి మీడియా మిత్రులందరూ, నమస్కారం. S5 ఫస్ట్ సన్నీ స్టోరీ చెప్పంగానే ఆల్మోస్ట్ కొరియోగ్రాఫర్ డైరెక్షన్ ఇవ్వడం అనేది ఆలోచన చేశాము, కానీ విన్న 1 అవర్లో స్క్రిప్ట్ చాలా ఇంప్రెస్ అయిపోయి ఇమీడియట్గా మేము నేను గౌతమ్ గారు ఆల్మోస్ట్ డిసిషన్ తీసేసుకున్నాము, వాళ్ళు ఇబ్బంది లేదు చెప్పేసి. కానీ చాలా ఇమీడియట్గా బేబీన్ ఆన్ ద సెట్ అండ్ తారక్ అన్న ఒప్పుకున్నారు, ఫ్రెండ్స్ మా ఇద్దరు హీరోయిన్స్ కానీ ప్లస్ మణి శర్మ గారు చాలా సపోర్ట్ చేశారు అన్ని విధాలుగా, మ్యూజిక్ ఇవ్వడం కానీ ట్యూనింగ్ చేయడం కానీ. ఇంకోటి రెడ్ రేంజర్ కెమెరా కూడా మేము వాడాము, ఆల్మోస్ట్ వాడుతున్నాం, అది ఫస్ట్ టైం కాబట్టి మన ఇండియాలో. అది మన గౌతమ్ గారు అతి కష్టం మీద తెప్పించారు, కానీ ఇట్ విల్ బి సక్సెస్ఫుల్ అనేసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. హాయ్, దిస్ ఇస్ మీ అవంతిక హరి నాల్వా. సో
I am thank you Sunny and Gautam for believing in me and giving me this role, and I am really happy with the association, and I'm in a board with Mani Sharma, and I'm totally happy about it, and it's great to associate with Nandpuri family also. So this for the first time I'm doing something as a dancer, and I know it's Sunny Sharma's first debut, so I know he's going to put his best. So thank you for believing in me, and I hope movie will do wonders. Thank you. Good morning, this is Rutuja Savant. So this is going to be my first Telugu movie, and I'm really happy that I'm working with such amazing team. Sunny sir, Gautam sir, Rahul sir, and the whole cast, they're so supportive. It feels like family to me. And even Mani Sharma music, it's an amazing plus point for this movie. And the camera they're using, technically the movie is actually very strong. So I'm looking forward to the best debut I'm ever going to have in this industry. So thank you. Hello andi, andariki namaskaram. Already nenu director Sunny, me andarum chaala mandiki telusu as a dance master ga choreographer ga andaru mammalu gurtu padtaru. Chaala mandiki chaala korikalu untayi, adi cheyali idi cheyalani, kaani aa korikani neravechalante dani meeda chaala krushi cheyali. Sunny as a choreographer ga chaala mandiki telusu, ippudu oka director ga మీ అందరి ముందుకు రాబోతున్నాడు. తను చాలామందికి ఇన్స్పిరేషన్ కింద ఉంటాడని చెప్పి నేను అనుకుంటున్నాను. S5 కారులో జర్నీ చేస్తూ క్రికెట్ ఆడుకుంటూ వచ్చిన ఒక ఆలోచనని 29th నుంచి షూటింగ్ స్టార్ట్ అని చెప్పి అన్నారు ఒక 1 మంత్ ముందు. షూటింగ్ స్టార్ట్ అనేది కంపల్సరీ అటు ఇటు పోస్ట్పోన్ అవుతుంటుంది, ఇలా ఉంటుంది అని అనుకుంటాం. అనుకున్న డేట్కి అనుకున్న టైంకి షూట్ స్టార్ట్ అవుతుంది. ఇంత తొందరగా ఇది స్టార్ట్ అవ్వటం అనేది అలా నేనైతే నమ్మలేదు. ఇండస్ట్రీ పరంగా సినిమాలో కొంచెం అటు ఇటు డేట్స్ ఉంటుందని, కొత్త డైరెక్టర్, కొత్త వ్యక్తి ఒక డైరెక్షన్ చేస్తున్నాడు, ఇంత పెద్ద టీముని తీసుకుని ఇంత పెద్ద ప్యాడింగ్తో, మీరందరూ బ్లెస్ చేయండి. కంపల్సరీ S5 అనేది ఒక మూవీ అందరి నోట్న వస్తుంది. అండ్ ఆర్టిస్ట్గా ముందు ఫస్ట్ టైం నేను నన్ను చూడబోతున్నారు. ప్లీజ్ బ్లెస్ S5 హోల్ టీమ్. థ్యాంక్ యూ ఎవరీవన్. S5 నో ఎగ్జిట్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అండి. జనరల్గా కొరియోగ్రాఫర్ డైరెక్షన్ చేస్తున్నారంటే కొంచెం వేరే రకమైన కథలు ఎక్స్పెక్ట్ చేస్తాము. అలాంటి దానికి భిన్నంగా మా డైరెక్టర్ సన్నీ చాలా ఇంట్రెస్టింగ్ కథ చెప్పారు. కథ విన్నంటేనే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను. అండ్ ఎంటైర్ ఫిల్మ్ విల్ బీ ఇన్ 1 ట్రైన్ అండి. సో అదే ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. సో అలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్కి ఎటువంటి కెమెరా వాడదామని డిస్కస్ చేస్తున్న టైంలో, సో ఉన్నట్లు బెస్ట్ కెమెరా ఏంటి, న్యూ కెమెరా ఏంటి అనే డిస్కషన్ వచ్చింది. అలాంటి దాంట్లో నేను కొంచెం బడ్జెట్ ఏమైనా చూసుకొని ఒక రెడ్ మాన్స్టోన్ కెమెరా వాడదామని చెప్పి డిస్కస్ చేసినప్పుడు ప్రొడ్యూసర్స్, కొత్త ప్రొడ్యూసర్ అయినా కూడా ఎక్కడ ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకూడదు ఈ సినిమాని, అంత ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంది. అండ్ అలాగే ఆ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అనే క్యారెక్టర్స్ని అందరినీ పెద్ద పెద్ద యాక్టర్స్ని అంటే మంచి యాక్టర్స్ అందరూ సజెస్ట్ చేసి అలాంటి మంచి యాక్టర్స్తో చేస్తున్నాం. అండ్ ఉన్నట్లు బెస్ట్ కెమెరా ఏంటని చూసినప్పుడు రెడ్ రేంజర్ అనే కెమెరా కొత్తగా లాంచ్ అయ్యింది. అలాంటి రెడ్ రేంజర్ కెమెరాతో మనం అన్నామనే కొంచెం ఎక్కువైనా పర్లేదు, క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాకి అని చెప్పేసి రెడ్ రేంజర్ అనే కెమెరాని ఈ సినిమాతో మనం ఫస్ట్ టైం ఇండియాలోనే ఫస్ట్ టైం సినిమాకి దీన్ని వాడడం జరుగుతుంది. అండ్ దీంట్లో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ తారక్ రత్న గారు, ప్రిన్స్ గారు, అలాగే మా ఆలియమ్మయ్య, రఘు, అలాగే ఇద్దరు ఫ్యాంటాస్టిక్ హీరోయిన్స్ ఈ సినిమాతో లాంచ్ అవుతున్నారండి. అండ్ మెయిన్ ఈ సినిమాకి బ్యాక్ బోన్ మా మణి శర్మ గారు, ఫస్ట్ టైం ఆయన ఒక థ్రిల్లర్ ఫిల్మ్కి మ్యూజిక్ చేస్తూ ఉన్నారు. ఈ సినిమాకి మెయిన్గా సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ చాలా బలంగా ఉండబోతూ ఉన్నాయి. అండ్ ఎక్కడ ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ఈ సినిమాని మేము స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ మా డైరెక్టర్ నాగేంద్ర గారు ఫ్యాంటాస్టిక్ సెట్ వేసి ఉన్నారండి. అండ్ ఇప్పటివరకు ఇలాగ ఎంటైర్ ఫిల్మ్ ట్రైన్లో అనేది రాలేదు. ఇది ఒక రిఫరెన్స్ ఫిల్మ్, రిఫరెంట్ ఏమంటారు, రిఫరెన్స్ ఫిల్మ్లా ఉండబోతూ ఉంది. తెలుగు అని కాదండి, ఇండియన్ స్క్రీన్ పైన ఇలాంటి ఒక స్క్రిప్ట్ అంటే ఆల్మోస్ట్ 95% to 100% అంతా కూడా ఒక ట్రైన్లో జరుగుతుంది.
సో అండ్ ఈ సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ మెయిన్ టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా స్ట్రాంగ్ టెక్నీషియన్స్ పెట్టిన డైరెక్టర్ ఎడిటర్ గ్యారీ కానివ్వండి, అలాగే మా ఆడిటర్ నాగేంద్ర గారు కానివ్వండి, అందరూ ఆల్మోస్ట్ బ్యాక్ స్క్రీన్ అంతా కూడా ఉన్న టెక్నీషియన్స్ అందరూ స్ట్రాంగ్ టెక్నీషియన్స్. సో ఇలా మంచి అవకాశం ఇచ్చిన ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ కానివ్వండి, అలాగే మా డైరెక్టర్ సన్నికి అందరికీ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఈ సినిమా చాలా సింగిల్ షెడ్యూల్లో ఫినిష్ చేసి ఆల్మోస్ట్ జనవరి ఎండ్ ఆ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో రిలీజ్ కాబోతా ఉంది. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. మెయిన్లీ నేను యాక్చువల్లీ మణి శర్మ గారి గురించి చెప్పాలి. మణి సార్కి నేను కాల్ చేశాను యాక్చువల్లీ. మణి సార్కి కాల్ చేసి, సార్ యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నాను, సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయాలి అన్న అనమాట. సో సార్ అన్నారు, అవునా, ఆల్ ద బెస్ట్ అమ్మని ఫోన్ కట్ చేశారు ఆయన. సో తర్వాత మళ్ళీ నేను కాల్ చేసి, సార్ యాక్చువల్లీ ఒకసారి కలుస్తాను, ఒక 5 మినిట్స్ నరేషన్ ఇస్తాను సార్, నచ్చితేనే సినిమా చేయండి అన్నాను. 5 మినిట్స్ కాదు, ఆయన 1 అవర్ విన్నారు స్టోరీ. 1 అవర్ వినేసి దెన్ ఓకే ఓకే అని అలా స్టార్ట్ అయింది మణి శర్మ గారి జర్నీ యాక్చువల్లీ. అండ్ నెక్స్ట్ కావాలంటే మా డిఓపి అంజీ అన్న, అంజీ డ్యూడ్ అంటాం యాక్చువల్లీ ఆయన్ని, అంజీ అన్న. ఈ ప్రాజెక్ట్ ఇంత ఫాస్ట్గా ముందు రావడానికి ఫస్ట్ రీజన్ అంజీ గారు యాక్చువల్లీ చెప్పాలంటే, మా డిఓపి. ఎందుకంటే నేను కథ చెప్పిన ఫస్ట్ డే నుంచి బాగుంది, తమ్ముడు కథ చాలా బాగుంది, చాలా బాగుంటుంది, చేద్దాం. ఆయన పుష్ చేయబట్టే కథ ఇంత ఫాస్ట్గా ముందుకు వచ్చింది, అండ్ సెట్స్లోకి వచ్చింది కూడా. ఆయన దగ్గర నుంచే ఆర్ట్ నాగేంద్ర గారు పరిచయం అయ్యారు, నాగేంద్ర గారు ఆర్ట్ ఇప్పుడు చేశారు మనకు సెట్ యాక్చువల్లీ. అమేజింగ్ చేశారు, అసలు రియలిస్టిక్. ఒక ట్రైన్, మీరు ఒక ట్రైన్లో జర్నీ చేస్తున్న ఫీలింగ్ మీకు కంపల్సరీ కలిగిస్తాం అది. సో ఆర్ట్ డిపార్ట్మెంట్ అంజీ గారు కానీ, అండ్ ఎడిటర్ గ్యారీ కూడా నా ఫ్రెండ్ యాక్చువల్లీ, నేను గ్యారీ కలిసి పనిచేసాం సినిమాకి. సో గ్యారీ కూడా కథ ఒకసారి వింటాను, విన్న తర్వాత చేస్తాను సార్ అని అన్నాడు. గ్యారీ కూడా 1.5 అవర్ కథ విన్నాడు అనమాట. సో గ్యారీ కూడా కథ విని నచ్చింది. సో బేసిక్ ఏంటంటే స్క్రిప్ట్ అందరికీ నచ్చిందండి, స్క్రిప్ట్ నచ్చి అందరూ నాకు సపోర్ట్ చేయడానికి. సో నా ఇంతమంది టెక్నీషియన్స్తో నేను పనిచేస్తున్నా అంటే జస్ట్ యాక్చువల్లీ ఇట్స్ అ బ్లెస్సింగ్, నాకు నిజంగా బ్లెస్సింగ్ ఉంది. సో మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు యాడ్ అయ్యి సినిమాని మీ ముందు తీసుకొస్తాము. అండ్ జడ్జిమెంట్ కూడా మీరు ఆ బ్లెస్సింగ్స్తో మంచి జడ్జిమెంట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ప్లీజ్ సపోర్ట్ S5 నో ఎగ్జిట్. ఇందులో మొదటిగా చెప్పుకోవాలంటే మీరు ఎంత చూస్తే మన టెక్నీషియన్స్, ఇవాళ డిఓపి గారు, గరుడలేగా అంజీ గారు, నెక్స్ట్ మాకు మేజర్గా మీరు పైన చూస్తే ఫస్ట్ లైన్ కనుక మణి శర్మ గారు. ఈ సినిమాకి ఆయన ఎలాగో మన సౌత్ ఇండియన్ బ్యాక్గ్రౌండ్ బ్రహ్మ అంటారు. సో ఈ సినిమాకి కావాల్సింది మేజర్గా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో ఆయన ఫస్ట్ టైం మేము వెళ్ళి కూర్చొని స్టోరీ అంటే ఫస్ట్ ఇనిషియల్ ఆయన ఇచ్చింది 5 నిమిషాల టైము, అందులోకి వెళ్ళి మేము వెళ్ళి కన్విన్స్ చేసేటప్పటికి, అంటే కన్విన్స్ చేయాల్సిన అవసరం పడలేదు, ఎందుకంటే ఆయన స్క్రిప్ట్ వింటూనే ఆయన ఇమీడియట్గా ఒక 5 మినిట్స్ అన్న వ్యక్తి దాన్ని ఒక గంట సేపు స్క్రిప్ట్ విని నేను డెఫినెట్గా చేస్తున్నానని చెప్పేసి ఇమీడియట్గా మాకు 3rd డేనే మాకు ట్యూన్ ఇచ్చేసారు ఫస్ట్ది. సో ఆ విషయంలో మాత్రం మేము అసలు ఈ సినిమాకి మాకు టెక్నికల్గా అది ఒక మేజర్ ప్లస్, అది ప్లస్ పాయింట్ అది. నెక్స్ట్ ఈరోజు వచ్చిన మాకు అతిథిగా సి కళ్యాణ్ అన్నయ్య, ఆయనకి ఆయన చేతుల మీద చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ మన ముహూర్తం షాట్. సో ఆయనకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, థ్యాంక్ యూ. ఏంటి S5 నో ఎగ్జిట్ అనేది కథ చెప్పడం కన్నా మీరు సినిమా చూస్తే మీ తెలుసు ఏంటి సినిమా. అండ్ అలాగే సినిమాకి యంగ్ నిర్మాత, యంగ్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ అండ్ అలాగే సినిమాలో ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు, అలా వస్తుంటారు అలా వెళ్తుంటారు. అంటే ఒక కోచ్లో ఎంతమంది ఆడియన్స్ ఎక్కి దిగుతుంటారో అంతమంది ఆర్టిస్టులు ఈ సినిమాలో ఉన్నారు. అండ్ అలాగే ఈ సినిమాకి కథ విని నేను ఈ సినిమా చేస్తున్నాను అని చెప్పిన మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారు, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే పెద్ద డైరెక్టరు, పెద్ద హీరో, పెద్ద నిర్మాత అని కాకుండా కొత్త నిర్మాత, కొత్త డైరెక్టరు, చిన్న ఆర్టిస్టులు ఈ సినిమాలో చేస్తున్నారు, వాళ్ళ కూడా మనం చేద్దాం అని మీరు వాళ్ళు సహకరించారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ మణి శర్మ గారు. అండ్ అలాగే ఈ కథ చెప్పేటప్పుడు డైరెక్టరు నాకు ఏమీ 2 గంటలు ఏం చెప్పలేదు, ఒక పావుగంటలో సినిమా ఏంటి అనేది చెప్పేశాడు. సినిమా ఏంటి అనేది నాకు అర్థమైపోయింది, ఎందుకంటే ఇంతకాలం ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి. అండ్ అలాగే డెఫినెట్గా మీకు కూడా
మీరు సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటాను. సో వన్ సెకండ్, నిర్మాతకి డైరెక్టర్కి ఇందులో నటిస్తున్న నటీనటులకి టెక్నీషియన్స్కి అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ వన్ సెకండ్ హ్యాపీ దివాలి, నమస్కారం. అండ్ అలాగే ఈ సినిమాకి రేంజర్ అని ఒక కెమెరా వచ్చింది, అది చాలా పెద్ద కెమెరా అది. అంటే దాంట్లో హాలీవుడ్లో, అంటే మీ హాలీవుడ్లో యూజ్ చేశారు. బాలీవుడ్లో నాకంటే హైట్గా ఉంటారు అమితాబ్ బచ్చన్ గారు, ఆయన సినిమా ఒకటి స్టార్ట్ అయింది. తెలుగులో ఫస్ట్ టైం ఈ సినిమా చేయటం. అలాగే ఈ చిత్రానికి కెమెరామెన్ అంజి ఈ సినిమాకి కెమెరామెన్గా, తను ఆల్రెడీ ఆ కెమెరా గురించి తెలుసుకొని తను వచ్చి ఈ సినిమాకి చేయటం జరిగింది. సో అంజీకి, ఎవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో వాళ్ళకి, నిర్మాతలకి అండ్ అలాగే డైరెక్టర్ గారికి ఆల్ ది బెస్ట్.